ఉదయగిరి నియోజకవర్గం మేకపాటి వారి చేయి దాటిపోతుందా? చంద్రశేఖర్ రెడ్డి దూరమైన లోటు భర్తీకి వైసీపీ పెద్దలు ఏ వ్యూహం పన్నారు? హైదరాబాద్లో జరిగిన చర్చలు ఎందుకు ఫలించలేదు? రచనారెడ్డి దంపతులు పోటీకి నో చెప్పారా? నెల్లూరు జిల్లాలో హాట్ హాట్గా సాగుతున్న రాజకీయ చర్చ ఏమిటి? వాజ్ ది స్టోరీ. ఉదయగిరి ఎటు చూసిన పచ్చని చెట్లు, వెలుగొండ అడవులు, ఎత్తైన కొండలు, ఆ కొండలపై అలనాటి కోట బురుజులు, ఏ ఇంటికి వెళ్లినా అవే మర్యాదలు. ఇప్పటికీ వర్షాధారంపై ఆధారపడి సేద్యం చేసే రైతులు ఇలా ఎంతో వెనుకబడ్డ ప్రాంతమైనా ఇక్కడ అడుగు పెడితే ఎన్నో ఆలోచనలు తట్టిలేపుతాయి. అయితే అక్కడి ప్రజలు పడే ఇబ్బందులు గుండెలు పిండేస్తుంటాయి. స్వాతంత్రం వచ్చే దశాబ్దాల కాలం కాలగమనంలో కలిసిపోతున్నా ప్రజలు మాత్రం ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆశగా ఎదురుచూపులతో కాలం వెళ్లదీస్తున్న తీరు దయనీయం. శ్రీకృష్ణ దేవరాయలు ఏలిన ప్రాంతం తమదని గొప్పలు పోవటం తప్పించి గుప్పెడు మెతుకులు గొంతు దిగని అధోగతి ఇక్కడి వారిది. ఊళ్ళకి ఊళ్లే వలసలు వెళ్లే దారుణ పరిస్థితులకు నిలయం ఈ ప్రాంతం. ఉదయగిరి ప్రజలు పెద్దగా చదువుకోకపోయినా రాజకీయంగా ఎంతో చైతన్యవంతులు. అలాంటి ఈ ప్రాంతాన్ని 1983 నుంచి మేకపాటి కుటుంబం అంటిపెట్టుకుని ఉంది. అప్పట్లో వీరి సొంత మండలమైన మర్రిపాడు ఉదయగిరిలోనే ఉండేది. దీంతో 40 ఏళ్లుగా వారిక్కడ రాజకీయాలు చేస్తూ దీనిని తమ కంచుకోటగా మలుచుకున్నారు. అయితే ఇప్పుడు ఆ కోటకు బీటలు పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అన్న మీద తమ్ముడు, తమ్ముడు మీద అన్న, ఆయన కుమారుడు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్న తీరు చూసి అంతా విస్తుపోయారు. ప్రస్తుతం చంద్రశేఖర్ రెడ్డి దూరమైన లోటును భర్తీ చేయటం వైసీపీ పెద్దలకి పెద్ద ప్రాణ సంకటమైంది. ఆ స్థానానికి తన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె రచనారెడ్డిని ప్రతిపాదించారు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. అయితే సీఎం జగన్ అందుకు అంగీకరించలేదట. ఆమె భర్త ఆదాల వంశీకృష్ణారెడ్డికి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. వంశీకృష్ణారెడ్డి మరెవరూ కాదు, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సోదరుడు రాఘవరెడ్డి కుమారుడే. దీంతో ఉదయగిరి ఇకపై మేకపాటి వారి చేతుల్లో నుంచి ఆదాల వారి చేతుల్లోకి వెళ్లబోతుందంటూ చర్చలు నడిచాయి. ఈ ఆలోచనపై చర్చించేందుకు సచ్చల రామకృష్ణారెడ్డి మేకపాటి ఆదాల కుటుంబీకులతో భేటీ అయినట్లు తెలుస్తోంది. అయితే రచనారెడ్డి, వంశీకృష్ణారెడ్డి మాత్రం తమకి ఇప్పుడప్పుడే రాజకీయాలు వద్దని, తమ మానాన తాము ఏదో వ్యాపారాలు చేసుకుంటున్నామని చెప్పడంతో వైసీపీ పెద్దల వ్యూహానికి బ్రేక్ పడినట్లయింది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ నుంచి పోటీ చేయటం అంత ఆషామాషీ కాదనే చర్చ కూడా రచనారెడ్డి దంపతుల నిర్ణయానికి కారణమని చెబుతున్నారు. వారసులు ఆదిలోనే తమ ఆలోచనకు గండి కొట్టడంతో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే మేకపాటి వారికి పెద్ద చిక్కే వచ్చి పడింది. ఉదయగిరిని వదిలేస్తే తమ వర్గమంతా చల్లా చెదరైపోతుందనే బాధ వెంటాడుతుందట. అందుకే రాజమోహన్ రెడ్డి తమ మరో సోదరుడు రాజగోపాల్ రెడ్డి, లేదంటే తన మరో కుమారుడు పృథ్వీరెడ్డిని రంగంలోకి దించుతారని వారి అనుచరులు అంచనాలు వేస్తున్నారు. ఏదేమైనా మేకపాటి ఫ్యామిలీ పొలిటికల్ గా ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మేకపాటి కుటుంబం తీసుకునే నిర్ణయాన్ని సీఎం జగన్ అంగీకరిస్తారా, వారికే టికెట్ ఇస్తారా అన్నది కూడా సందేహమేనని అంటున్నారు. ఈ భేతాళ ప్రశ్నలకి మేకపాటి, వైసీపీ పెద్దల నిర్ణయాలే సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. మరి వాళ్లు తమ నిర్ణయాలు ప్రకటించేంత వరకు ఈ సస్పెన్స్ తప్పదు.